మెదక్లో జెడ్బీ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. సాగునీటి ప్రాజెక్టులపై ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి జోక్యంతో వివాదం సర్దుమణిగింది. పరిశ్రమల వ్యర్థాలపై చర్చ వాడివేడిగా జరిగింది. బ్యాంకు గ్యారంటీ తీసుకొని ఎట్లా ఇచ్చినావు నువ్వు? బ్యాంక్ గ్యారంటీ తీసుకున్న తర్వాత వాళ్ళు ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు? ఎవరు ఇన్స్పెక్షన్ చేస్తున్నారు? నువ్వు చాలా రోజుల నుంచి ఉంటున్నావు నరేందర్ గడ, ఏ పనులు అయితలేవు. ఇక్కడ చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. జిన్నారము, గుమ్మడిదల, రాజుపల్లిలా, మీరు మీ మీద చాలా డేంజర్ లెవెల్ ఉన్నారు. మీరు ఇప్పుడు మరి క్లోజర్ సర్టిఫికెట్లు ఇస్తున్నారు, మరి వేరే వేరే విధంగా మాకు కంప్లైంట్స్ వస్తున్నాయి మీ మీద. మరి ఎవరెవరికి క్లోజర్ లెటర్లు ఇచ్చినావు, వాళ్ళ పేర్లు ఒకసారి చెప్పు. 150 కంపెనీస్ ఉన్నాయి. అవును సార్. 78 కంపెనీలు బల్క్ డ్రగ్స్ ఉన్నాయి. అవును సార్. అందులోనే ఆసారి కుంట బొల్లారం. అవును సార్. అందులోనే జిల్లల వాగు కాజుపల్లి. దీని మీద సర్వేలు చేసి ఇండియన్ మెడికల్ సర్వే ప్రకారంగా డాక్టర్ గుర్తుపట్టని రోగాలు మనుషులకు వస్తున్నాయని చెప్పి రిపోర్ట్ చేయడం జరిగింది. మీ గవర్నమెంట్ మన గవర్నమెంట్ లో ఉన్నది, గతంలో గవర్నమెంట్ లో ఇట్లా ఉన్నది. అవును సార్. దాని మీద ఇటువంటి కంపెనీల ద్వారా ఓపెన్ గా వాళ్ళు టాంకర్ల ద్వారా అవుట్లెట్ల ద్వారా ఓపెన్ గా వదులుతా ఉన్నారు. మేము లాస్ట్ మీటింగ్ లో మన కలెక్టర్ గారి ఆధ్వర్యాన ఒక ఇండస్ట్రీకి సంబంధించిన వారిని అందరు సమకూర్చి ఒక మీటింగ్ పెడదామనుకున్నారు. ఇప్పటిదాకా పెట్టలేదు. 3 నెలల తర్వాత మీరేమిచ్చారంటే మేము వాళ్ళ మీద 10